మనం చెప్పిన అంశాలు కూడా వివేకానంద గారు చనిపోయిన తర్వాత మేమెవరం కూడా అక్కడికి ఇంకా రీచ్ కాకముందే డెత్ నోట్ వివేకానంద గారు స్వయంగా రాసిన లెటర్ అక్కడ ఉంది ఆ లెటర్ ను ఆయన అల్లుడు రాజశేఖర్ గారు మరి ఇక్కడ ఉన్న పిఏ కృష్ణారెడ్డికి ఫోన్ చేసి ఆ లెటర్ ను ఫోన్ ను దాచిపెట్టమని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఆ లెటర్ లో ఏముందో కృష్ణారెడ్డి చదివి కూడా వినిపించాడు రాజశేఖర్ గారికి స్పష్టంగా మర్డర్ అని తెలుసు కానీ ఆ లెటర్ ను దాచిపెట్టమని చెప్తారు పోలీసులకు కనీసం సమాచారం ఇయ్యరు నిజంగా మర్డర్ అని తెలిసిన తర్వాత అక్కడ బ్లడ్ ఉందని తెలుసు లెటర్ ఉందని తెలుసు ఆ లెటర్ లో స్పష్టంగా అన్ను కొట్టి చంపబడ్డారని చెప్పి ఆయనే స్వయంగా రాసిన లెటర్ ఉంది స్వయంగా రాసిన లెటర్ ఉంది అంత క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉన్న పోలీసులకు చెప్పకపోగా ఆ లెటర్ ను దాచిపెట్టమని చెప్పడం ఎంతవరకు సంబంధించిన మరి అటువంటి ఉద్దేశాలు ఉన్న వారు నాకు ఫోన్ చేసి శివప్రకాష్ రెడ్డి అక్కడికి పొమ్మని చెప్పి చెప్పడం నిజంగా దేనికి సంకేతం అది మీ ఉద్దేశాలు ఏంది నన్ను పొమ్మని చెప్పడంలో ఎందుకు నన్ను పొమ్మన్నట్టు మీరు ఏ మాత్రం మీరు వాస్తవాలు చెప్పకుండా నా పార్టీకి నేను జమ్మలమడుగుల ఎన్నికల ప్రచారానికి ఆ రోజు జీకే కొండారెడ్డి అనే ఒక లీడర్ పార్టీలో జాయినింగ్ ఉన్నింది ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరం 3-4 వెహికల్స్ కాన్వాయ్లో బయలుదేరం మార్గ మధ్యంలో ఆ కాల్ వస్తే కరెక్ట్గా మన కృష్ణాలయము బొగ్గుడుపల్లె సర్కిల్ మధ్యలో కాల్ వస్తే వెంటనే 4 బండ్లు యూటర్న్ తీసుకొని శివప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేసిన వెంటనే 4 బండ్లు యూటర్న్ తీసుకొని వివేకం సార్ ఇంటికి పోవడం జరిగింది పోయిన వెంటనే కృష్ణారెడ్డి బాడీ చూపించినాడు బ్లడ్ ఆ పరిస్థితుల్లో బ్లడ్ బాడీ చూసి నిజంగానే షాక్ గురై బయటకు వచ్చి ఒక బుద్ధుండే వ్యక్తి తెలివిండే వ్యక్తి ఏ పని అయితే చేస్తాడో నేను అదే పనే చేసిన ఏం చేస్తాడు తెలివిండేవాడు బుద్ధుండేవాడు పోలీసులకు సమాచారం ఇస్తాడు నేను అదే పని చేసిన నాకంటే గంట ముందే సమాచారం ఉన్న రాజశేఖర్ పోలీసులకు చెప్పాడు మర్డర్ అని తెలిసి కూడా పోలీసులకు చెప్పాడు నేను పోయిన వెంటనే చూసిన వెంటనే బయటకు వచ్చిన వెంటనే బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను పోలీసులకు సమాచారం ఇచ్చిన చాలా బ్లడ్ ఉంది తొందరగా రండి అని చెప్పిన ఒకసారి కాదు 3 సార్లు ఫోన్ చేసిన నేను ఫోన్ చేసిన దాదాపు 35 నిమిషాలకు శంకరయ్య గారు వస్తారు సిఐ గారు నేను ఆ 35 నిమిషాల్లో 3 సార్లు ఫోన్ చేసిన ఒకసారి కాదు అంటే దట్ షోస్ నేను ఎంత తొందర పెట్టాను అతన్ని రమ్మని చెప్పి అనేదానికి నిదర్శనం అదే 3 సార్లు ఫోన్ చేసినానంటే ఇవేవి